పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి వేడుక మీద ఉన్న నిర్మాత బీబీ రెడ్డి గారికి డైరెక్టర్ శేఖర్ గారికి ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే సమీ రూపణి సాయి అండ్ ఇందాక మావాడు చెప్పాడు కదా బ్యూటిఫుల్ హీరోయిన్స్ దీపిక సరియు రేఖ సాహితి ఓకే ఇందాక మనం చూసాం ట్రైలర్లో భారీ దారంగానే ఉంటే ఏంట్రా యాక్టర్లు ఎక్కువ ఉంటారా అని కాదు లేడీస్ ఎక్కువ ఉంటారు నిజంగానే అలాగే ఉన్నారు అది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాబా వచ్చి మా కజిన్ బ్రదర్ తను వాళ్ళ ఫాదరు సంప్రజీవులు జైలర్ అనమాట ఆయన చాలా పెద్ద సంతానం ఎంతమంది 14 మంది 13 మంది అది విషయం మహానుభావుడు క్రికెట్ టీం కన్నాడు అండ్ మోటర్ ఏంటంటే తను చాలా అద్భుతమైన మెకానిక్ అండి మోటార్ మెకానిక్ ఒక వెహికల్ 60 కి వెళ్ళిపోస్తాడు మళ్ళీ 40 నిమిషాల్లో దాన్ని చెక్ చేసేస్తాడు అంత ఫాస్ట్ అంత మంచి బ్రెయిన్ ఉన్న మనిషి తను ఎక్కువగా చదువుకోకపోయినా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడేవాడు సో అత్త చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేయటం వల్ల ఎందుకు మన మనిషిని మన దగ్గర ఎందుకు తీసుకొని తీసుకొచ్చి పెట్టుకోకూడదు అని రావుగట్టు నుంచి తీసుకొచ్చి దానికి ఇక్కడ డ్రైవింగ్ ఎలా ఉంటుంది సిటీలో నేర్పించి ఆ తర్వాత డేట్లు ఎలా చూడాలి అని కొంతమంది మేనేజర్ ద్వారా తను పంపించి ఆ తర్వాత దాదాపు ఒక 600 నుంచి 700 సినిమాలకి మేనేజర్గా తను పనిచేయడం జరిగింది బాబా ఆయన అలాగే వాళ్ళ వైఫ్ బిల్లి అయ్యని ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన వేదిక చాలా మంది నటులు జుబేద గారు ఒక గ్రూప్ ఫోటో ఒకటి అరే కాట్రే ఆడు మూర్తి మా తమ్ముడు డాక్టర్ రండి జూనియర్ కమ్ కమ్ మన శివ తమ్ముడు మూర్తి నేను ఇంటికి చాలా ప్రేమ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటాడు ఎందుకు వస్తున్నారు అనుకున్నా మీ ఇల్లు చాలా బాగుందని అంటుంటాడు అరే ఉన్నది ఒకటే ఇల్లు అయితే తను ఏమన్నా నువ్వేనా మాట్లాడతావా ఓ షకిల్ గారు వచ్చా ఓకే థ్యాంక్ యూ అయితే తను అలాగా నా దగ్గర మేనేజర్గా కానీ ఈ రోజు కూడా మా అప్పయ్యని హీరో చేస్తున్నానని నాకు ఎప్పుడు చెప్పలేదు మరి వీడు కూడా ఎప్పుడు ఎప్పుడు డాన్స్ నేర్చుకున్నాడు ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నాడు నేర్చుకున్నాడా లేదా అనేది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు వాస్తవంగా చెప్పాలంటే బీబీ రెడ్డి గారు కానీ శేఖర్ గారు కానీ నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కలవలేదు ఎప్పుడు మాట్లాడలేదు సో అయితే అనుకోకుండా ఒకరోజు ఈవినింగ్ బాబాయ్ ఒకసారి మీతో మాట్లాడాలి అని తను ఫోన్ చేశాడు వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేస్తారు రండి అన్న వచ్చిన తర్వాత నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను అన్న నిర్మాతలు ఎవరు రా అన్న ఇలా సోన్సు డైరెక్టర్ ఎవరు అన్న ఇలా సోన్సు అంటే వాళ్ళు చేయగలరా అన్న డెఫినెట్గా చేయగలరు నాకైతే కథ మీద నమ్మకం ఉంది ఆ నిర్మాత మీద నమ్మకం ఉంది ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉంది అని అదే నమ్మకం ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది డెఫినెట్గా ఈ సినిమాలో నటీనటులు మీరందరూ చూశారు ఎందుకంటే ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కల్పిస్తుంటుంది పెద్ద సినిమాలు డబ్బింగ్లు అవుతాయి కొన్ని సినిమాలు రీమేక్లు అవుతాయి ఇప్పుడు మనం దాన్ని ప్యాన్ ఇండియా అంటున్నాం
కానీ చిన్న సినిమాని వేరే స్టేట్ లో బాగున్న సినిమాని ఎందుకు డబ్బింగ్ చేసుకోరు మన సినిమాకి అనేది ఇప్పుడు నాకు ఇప్పుడు అనుకుంటుంటా. కాకపోతే తెలుగువాడు నిజంగా చాలా గొప్పవాడండి. ఇంగ్లీష్ లో తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, హిందీ తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, తమిళ్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, మలయాళంలో తెలుగులో డబ్బింగ్ చేస్తే చూస్తారు, మొన్న కన్నడ కాంతార అది డబ్బింగ్ చేసిన మన తెలుగు వాళ్ళు చూస్తారు. అది తెలుగువాడు అంటే, ఎందుకంటే తెలుగువాడిని జాలి గుణం మిగతా వాళ్ళకు ఉందా లేదా అనేది అది. తర్వాత ఎందుకు చిన్న సినిమాని చిన్న నిర్మాతని చిన్న హీరోల్ని హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు పుడతారు, 10 మంది నిర్మాతలు పుడతారు, 10 మంది హీరోలు కొత్త టాలెంట్ ఉన్నవాళ్ళు అద్భుతంగా యాక్టింగ్ చేసి డాన్స్ చేసి ఎంతోమంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎందుకు మన చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయట్లేదో నాకైతే ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. బట్ ఎందుకంటే చాలామంది చిన్న నిర్మాతలు నా దగ్గరకు వచ్చి బాధపడుతుంటే, అయ్యా నేను నిమిత్తం మాత్రండి, ఎందుకంటే నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినని కాదు, స్వతహాగా నేను కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఏదో చిన్న చిన్న వేషాలు చేసుకుంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నేను. బట్ నేను మీ సినిమాని ప్రమోట్ చేసి మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని పెద్దందరికి వెళ్ళి నేను అడగలేను. ఎవరైనా ఒకవేళ సపోజ్ వెళ్ళాననుకోండి, మీ సాటిస్ఫాక్షన్ కోసం నా ముందు ఆయన ఓకే అంటారు, ఆ తర్వాత గ్యాప్ లేదండి, ఆయన ఖాళీ లేదండి అంటారు. సో అందుకోసం నేనైతే ఏం చేయలేను, నేను కొంతవరకు చేయగలను. మీ ఓపెనింగ్కి రావాలా, పోయండి వస్తా, మీ సినిమా ప్రమోషన్ కావాలా చెప్పండి, ఒక ఛానల్కి వచ్చి నేను చెప్తా. అంతవరకు అయితే నేను చేయగలను, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డివి రెడ్డి గారే వచ్చి నిన్న ఇలా చెప్పుకుంటూ వచ్చారు, సార్ సినిమా అయితే మాకు చాలా కాన్ఫిడెంట్ ఉందండి. మీకు కాన్ఫిడెంట్ ఉండొచ్చండి, బట్ ఆడియన్స్కి ఉండాలి, అది రిలీజ్ అయితేనే కదా సార్ ఆడియన్స్కి కాన్ఫిడెంట్ ఉంటుంది అని చెప్పి ఇలాగ సారు చెప్పడం జరిగింది. సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను, సినిమా బాగుంటే మీకు ఆ పైన దేవుళ్ళు ఉన్నారు, కింద ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు డిసైడర్స్, నేను కాదు, మీరు కాదు, హీరో కాదు, డైరెక్టర్ కాదు, వాళ్ళు డిసైడర్స్. సినిమా బాగుందంటే థియేటర్గా ఫలానా సినిమా బాగుంది అని వస్తారు. నేను టెన్షన్ పడకుండా డెఫినెట్గా మీరు 10 సినిమాలు తీసిన అంత ఎక్స్పీరియన్స్ మీరు ఈ ఒక్క సినిమాకి సంపాదించారు, డెఫినెట్గా మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. సో డెఫినెట్గా ఈ సినిమా చూసి ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే బాబా కూడా తను కూడా ఎప్పుడు కూడా వచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడు అడగటం కానీ చేయటం కానీ చేయలేదు, అడగలేదు. అండ్ అలాగే ఈ సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలా అనేది డెఫినెట్గా అది శివ మీకు బ్యాక్బోన్గా ఉన్నారు, తప్పకుండా అది ఈ సినిమా అద్భుతంగా మీకు ఒక మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటనేది ఆయన చూసుకుంటారు. సో వన్స్ అగైన్ చాలా టైం ఉంది కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన అలాగే హీరో మన సదన్కి, ఆ హీరోయిన్స్కి, డైరెక్టర్స్కి, అలాగే కో ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ భారీ ధారణం, భారీగా హిట్ అయ్యి భారీగా డబ్బు రావాలని ఒక యాక్టర్గా, ఒక బాబాయిగా, ఒక ఫ్రెండ్గా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.